తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం తాళ్ళూరు యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం సంఘ కాపరి తూర్పు గోదావరి జిల్లా ఫారెస్ట్ జగ్గంపేట రీజనల్ ఫెలోషిప్ వైస్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ ఎం యోబు ఆధ్వర్యంలో జూలై 3న భారత క్రైస్తవ దినోత్సవం సందర్భంగా ఎం యోబు మాట్లాడుతూ పరిశుద్ధుడైన తోమా ఇండియాకు వచ్చి యేసుక్రీస్తు ప్రభువు సేవ చేశారని ఆ సేవలో ప్రేమ సేవ ఉందని ఆయన అన్నారు తాళ్ళూరు గ్రామ సర్పంచ్ శీలవంతుల వీరబాబు మాట్లాడుతూ క్రైస్తవ సోదరులకు భారత క్రైస్తవ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం సంఘ పెద్దలు పాల్గొన్నారు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ దినము భారతదేశ క్రైస్తవ దినోత్సవముగా మేము జ్ఞాపకం చేసుకుంటూ మీ అందరికీ మా యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈరోజు భారతదేశ క్రైస్తవులకి చాలా ప్రాముఖ్యమైనటువంటి దినము. ఎందుకనగా మొదటి శతాబ్దం 52వ సంవత్సరంలో యేసు ప్రభువారి శిష్యులలో 12 మంది శిష్యులలో ఒక్కడైన సెయింట్ థామస్ అనేటువంటి ప్రభు శిష్యుడు మన భారతదేశానికి వచ్చి మరి కేరళ రాష్ట్రంలోను తమిళనాడు రాష్ట్రంలోను నివాసం ఏర్పాటు చేసుకుని సువార్తను ప్రకటించి మరి భారతీయలో వారి యొక్క చేతిలో హతసాక్షి అయినటువంటి దినం 72వ సంవత్సరం జూలై 3వ తేదీన ఆయన హతసాక్షిగా మరి చనిపోయారు. ఆనాటి నుండి సువార్త సేవా కార్యక్రమాలు యేసు ప్రభువారి యొక్క సువార్త భారతదేశం అంతటా కూడా వ్యాపించి అనేక మంది ఆయన యొక్క మార్గంలో జీవిస్తూ ఉన్నారు. ఇది మా అందరికీ ఎంతో ఆశీర్వాదకరం. భారతీయుడిగా గర్విస్తూ క్రైస్తవునిగా ఎంతో అతిశయిస్తున్నాం. ఆయనలోనే మాకు గొప్ప దీవెన ఆశీర్వాదం కలుగుతుంది. ఆ సందర్భంగా పురస్కరించుకొని ఈరోజు 3వ తారీఖు శనివారము కావటము ఒక ప్రత్యేకమైన రోజైనా మరి కోవిడ్ కారణంగా మరి మా తూర్పుగోదావరి జిల్లాలలో గత మే నెల 3వ తేదీ నుండి మందిరాలు మూసివేశాం. 2 నెలలుగా మందిరాలు తెరిచి ఆరాధన జరుపుకోలేదు. నిన్ననే ప్రభుత్వం వారు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారంగా రేపు కనుక ఈ యొక్క ఉత్సవాన్ని మా చర్చిల్లో జరుపుకుంటున్నాం. దీని యొక్క ఉద్దేశము ఉత్సవం యొక్క ఉద్దేశము సేవ ఉత్సవము ఈ మూడింటిని మేము కలుపు ప్రేమ చూపుతాం. యేసు ప్రభువారు తన యొక్క సేవలో భాగంగా ప్రేమను కనపరిచారు. అనేక మందికి ఆయన సహాయం చేశారు, స్వస్థపరిచారు, బాగు చేశారు, భేదలను కటాక్షించాడు. రేపటి దినాన్ని ఆదివారము ఎవరి స్థాయి కొలది వారు మరి చిన్న చిన్న కార్యక్రమాలను చేపడుతున్నాం. మా సంఘంలో తాళ్ళూరులో యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం మా చర్చిలో పళ్ళు పలహారాలు పంచిపెట్టి యేసు ప్రభువారి యొక్క బోధలను ప్రేమను మరి ముఖ్యంగా పరిశుద్ధుడైనటువంటి తోమాగారు చేసిన పరిచర్యలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉత్సవాలని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మీకు మా యొక్క శుభములు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. మా
గ్రామ సర్పంచ్ గారు కూడా మాతో ఉండటం, మా సంఘ పెద్దగారు కూడా మాతో ఉండటం మాకెంతో సంతోషదాయకమైన సంగతి అని సంతోషిస్తూ తెలియపరుస్తున్నాను. ఈరోజు మరి భారతదేశ క్రైస్తవ దినోత్సవంగా జరుపుకుంటున్నాం మనందరం. అలాగే ముఖ్యంగా క్రైస్తవ సోదరులందరికీ నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే మా గ్రామ సర్పంచ్గా మా గ్రామంలో ఉన్న క్రైస్తవ సోదరులకు ముందుగా, అలాగే మరి మా చర్చితో పాటు మా పాస్టర్ గారికి, అలాగే మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి రీజనల్ జగ్గంపేట రీజనల్ వైస్ చైర్మన్ గారైన ఎంఏ రోబు అయ్య గారికి, అలాగే మన గ్రామంలో ఉన్న మిగతా చర్చి పాస్టర్లకి, అలాగే అక్కడ ఉన్న విశ్వాసులందరికీ, ప్రతి ఒక్కరికి ఈరోజు మరి భారతదేశ క్రైస్తవ దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే మన క్రైస్తవ్యానికి అన్న ఒక మీనింగ్ చెప్పుకోవాలంటే ఆ రోజు మరి 52 మొదటి శతాబ్దం మొదటి శతకంలో 52 సంవత్సరంలో మరి తోమా గారు మరి ఈ క్రైస్తవ్యాన్ని గురించి ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యం కానీ మన ఇండియాలో క్రైస్తవ్య బోధనను పరచాలని పరిచయం చేయాలని ఎంతో ఆసక్తితో మరి రావడం జరిగిందని, ఆయన ఇక్కడ అతమార్చడం జరిగిందని మరి చెప్పడం జరిగింది ముందుగాను నా ముందుగాను. ఆ దినోత్సవాన్ని సందర్భంగా మనం అందరం ఒక క్రైస్తవ్యాన్ని అప్పటించే ఆ బోధనల్ని పెంచుకుంటూ, అలాగే ఆ బోధనల్ని అనుసరిస్తూ మరి భారతదేశం అంతా విస్తరించడం జరిగినది. అదే మెయిన్ నేను కూడా అలాగే ఒక క్రైస్తవ్య సోదరుడిగా, క్రైస్తవ్యాన్ని నమ్మిన వారిగా, క్రీస్తుని నమ్మిన వారిగా, మరి అందులో ఉన్న ఒక రుచిని చూచిన వారిగా చెప్పుకోవాలంటే క్రైస్తవ్యం అన్నది ఒక మానవానికి, ఒక మానవుణ్ణి ఒక సన్మార్గంలో నడిపించాలి, అలాగే సేవాభావంతో కలిగి ఉండాలి, అలాగే దయ కరుణ కలిగి ఉండాలని ముఖ్య ఉద్దేశంతో మరి ఆ రోజు తోమా గారు చెప్పడం జరిగింది. అలాగే దాన్ని అనుసరిస్తున్న వారు కూడా మరి నాతో పాటు కూడా చాలామంది అనుసరిస్తున్నారు. అలాగే ముఖ్యంగా మరి మండలంలో ఉన్న క్రైస్తవ సోదరులందరికీ ఈ సందర్భంగా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.